జగన్ పరిపాలన బాగుందమ్మ ఇది ఎక్సలెంట్ గా ఉంది ఎందుకంటే మేము జగన్ ఈ యాక్చువల్ గా ఏంటంటే ముందు పేద వర్గాలకి వాళ్ళకి చాలా బాగుంది ఇప్పుడు పెన్షన్లు కట్టగా వస్తున్నాయి ఫస్ట్ తారీఖల్లో పెన్షన్స్ వచ్చేస్తున్నాయి అందుకేతం అయితే ఇప్పుడు ఆయన అన్న మాట ప్రకారంగా 2250 రూపాయలు చేశారు ప్రతిదీ కూడా ఏదైనా సరే ఒక్కటి కాదు కదా ఇప్పుడు డోక్రా రుణాలు కానీ ఇంకా చాలా వరకు ఆయన ఎక్స్టెండ్ చేస్తున్నారు అవును ఆయన అన్న మాటగా 250 రూపాయలు పెంచాడు ప్రజెంట్ టైం ఉంది ఇప్పుడు రాష్ట్రంలో ఆదాయం లేదు ఎక్కడిని తీసుకొస్తాడు ఆయన ఇప్పుడు ఆయనకి ఏంటంటే అనేక బండెన్స్ ఉంటాయి మనం అనుకున్న దాని ఈజీగా అవ్వదు కదా అది ఖజానాలో అమౌంట్ ఉండాలి మనకు ఆదాయం తక్కువ ఉంది మనం ఆల్రెడీ తెలంగాణ నుంచి విడిపోయాము ఇప్పుడు ఏంటంటే పరిస్థితి లోలో ఉన్నాం కాబట్టి ఒకటి చేసుకుంటూ వస్తాడు చేస్తున్నాడు కదా ఆయన చెప్పిన ప్రతిదీ చేశాడు వాగ్దానాలు ఎన్నైతే వాగ్దానం మేనిఫెస్టోలో ఎన్నైతే ఉన్నాయో ప్రతి వాగ్దానం ఆయన చేసుకుంటూ వచ్చాడు ఒక్కడు కూడా ఆయన ఏది కూడా ఆపల పనులు ఆపారని చెప్పి మనం అనుకుంటే ఒక్కడు కూడా ఆపల మీరు ఆయన ఆపారని చెప్తే అది దాని గురించి మాట్లాడతాం మళ్ళీ ఈయనే దానికి చెప్తున్నాం కదా మనకి ఇప్పుడు ప్రతి ఒక్కరి కూడా ఇప్పుడు జగన్ చేసే ప్రతి పని కూడా అందరి దృష్టిలో ఉంది కాబట్టి ఈయనే వస్తాడే నా నమ్మకం ఒకరి గురించి మనకైతే నాకైతే ఆ నమ్మకం బాగుంది హ్యాపీ ఎందుకంటే మనకు స్థలాలు అవన్నీ వస్తున్నాయి ఇల్లులు ఇచ్చారు నిన్న ఇచ్చారు బుక్ అవన్నీ ఇచ్చారు పథకాలే హ్యాపీ అంటున్నాం ఇంకా మటుకు ఏ ప్రభుత్వం చేయలేదు కదా ఈ ప్రభుత్వం చేసింది జగన్ కంపల్సరీ ఇంకా వేరే ఆప్షన్ లేదు ఆప్షన్ లేదు మాకు తెలిసి అంటే ఒక్కొక్కరికి అప్పేవాళ్ళు ఒక్కొక్కరికి ఉంటాయి మాకు తెలిసి ఆప్షన్ వేరే లేదు ఆయనకి ఎందుకంటే పెన్షన్లు కానీ ఆటలు కానీ ఏదైనా కానీ ఈయన ద్వారా వస్తున్నాయి కాబట్టి ఈయనకే వేస్తారు కాబట్టి ఈ నెలలో పెంచా ఉన్నారు కానీ చెప్పారు కానీ నిన్న ఇంటర్వ్యూ ఇచ్చారు కదా బాగానే ఉంది బాగా ఉన్నాయి పథకాలేమో అడ్జస్ట్ ఉంటుంది కదా నాకేం తెలియదు అది అడ్జస్ట్ కంటే నాకు రాజకీయం అంటే తెలియదు నాకేమి ఆయన వస్తాడు తప్పకుండా జగన్ గారు ఇంకా ఆయనగా ఇప్పుడు 100 సీట్లో ముఖ్యమంత్రి కింద ఆయన వస్తారు మరి చూద్దాం నెక్స్ట్ వీక్లో నెక్స్ట్ టైంలో ఏమైనా వస్తాడేమో మరి ఇప్పుడేమో తెలియదు బాగానే ఉందండి బాగానే ఉండదు నవరత్నాలు అవన్నీ బాగానే ఉన్నాయి జగనే గెలుస్తాడు మంచిగా చేస్తుంది కాబట్టి గెలిచేమో ఇప్పుడు అధికార రూలింగ్ పార్టీ ఏది ఉంటే అది వస్తుంది పెంచుతారు ఒకరోజు అటు ఇటు అయిపోద్ది బాగానుంది అది బాగా చేస్తున్నాడు కదా అభివృద్ధి పనులు అన్నీ చేస్తున్నాడు బాగానే జగనే గెలుస్తాడు పరిపాలన బాగుంది కదా అన్నీ పేదలకు అన్నీ ఇస్తున్నాడు కదా దాని గురించి చేస్తున్నాడు మరి ప్రజలు మరి దానికి అలవాటు పడిపోయారు అలా పెంచుతాడేమో మా ఫర్దర్గా మరి పెంచుతాడని నమ్మకం ఉంది మరి ఏం చేస్తాడు చూద్దాం పేదలకి ఉపయోగపడే పెడుతున్నాడు కదా ఇది బాగానే ఉందండి బాగానే ఉందనుకుంటున్నాను చేశాడు డెవలప్మెంట్ లేదు పథకాలు ఒకటే చేస్తున్నాడు మరి ప్రజెంట్ డెవలప్మెంటే ఆగిపోయింది కదా మరి ఏమోనండి చూద్దాం ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి